నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి న్యూస్ నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు మూడు రాజధానులు మా విధానం న్యాయస్థానాన్ని ఒప్పించి రాజధానిలో ఏర్పాటు చేసి తీరుతాం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ ప్రక్రియలోనే ప్రభుత్వం ఉందని విశ్లేషణ గణంగా పాతసోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు పల్లకి సేవ కోలాటంలో పాల్గొన్న పలువురు భక్తులు లాస్యప్రియ నృత్య నికేతన ఆధ్వర్యంలో అంబరాన్ని తాకిన నృత్యోత్సవం విశేష ప్రతిభను ప్రదర్శిస్తున్న కళాకారులు రాష్ట్రంలో మిగిలిన 32 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు పురపాలక శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఏ క్షణంలోనైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తామన్నారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కార్యాచరణతో విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు ఏపీలో 3 ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటోందని కోర్టులో ఉన్న అంశాన్ని అధిగమించి ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తామన్నారు రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని గత 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో దుర్వినియోగం చేశారని అవినీతి ఒక వర్గం రాజధానిగా అమరావతిని చేయడంతో 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు అయితే దుష్టాలోచనతో ఉన్న తెలుగుదేశం పార్టీ మన న్యాయస్థానాలకు పోయి చిన్న చిన్న ఉన్న అడ్డంకుల్ని లేకపోతే మరి చట్టపరం ఏమైనా చిన్న ఆలస్యాలతో ఆలస్యాన్ని ఆలస్యంగా తీసుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళిన సందర్భం కూడా మనకు తెలుసు కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏ రోజైతే చట్టం చేశామో ఆ రోజు నుంచి ప్రభుత్వం తాలూకు విధానం 3 అన్ని ప్రాంతాల అభివృద్ధి 3 రాజధానులు మా విధానం ఆ ప్రకారం అది రాజ్యాంగంలో కూడా ఉంది ఆ ప్రకారమే న్యాయస్థానాలను ఒప్పిస్తాం న్యాయస్థానాలను మెప్పిస్తాం వాస్తవాన్ని వాళ్ళకి విశీకరిస్తాం తప్పకుండా అధిగమించి ఏ క్షణమైనా సరే ఈ కార్యక్రమం చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన ఆ ప్రక్రియలోనే మేము కూడా ఉన్నాం అందరం కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాజమండ్రి వైఎంవీఏ ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు ముద్రణ రంగంలో పనిచేసేవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం కోరారు ది రాజమండ్రి మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వైఎంవీఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ ఆయన ప్రారంభించారు అసోసియేషన్ అధ్యక్షులు మంచాల బాబ్జీ కార్యదర్శి మొమ్మిడి చక్రవర్తి కోశాధికారి నల్లం ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వైద్య శిబిరంలో కాకినాడ అపోలో ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఓబుల్ రెడ్డి జనరల్ సర్జన్ డాక్టర్ జీవీ రావులు గుండె లివర్ కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కె కుమార్ జేవి రమణారావు పి అరవింద్ కె శేఖర్ స్వామినాయుడు కె సూర్య టి భరత్ కుమార్ గుప్తా కె కుమార్ వై దివాకర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా ముందుకెళ్లే విషయంలో కానీ శ్రీ ప్రింటర్స్ అనే ఒక వ్యవస్థని ఒక సంస్థ స్టార్ట్ చేసి దాని ద్వారానే నేను కూడా పైకి వచ్చాను అందులో భాగంగానే ఇప్పుడు మంచాల బాబ్జీ గారు ఇంకా అసోసియేషన్ నాయకులందరూ కూడా నన్ను కూడా ఇన్వైట్ చేసి నువ్వు కూడా ప్రింటింగ్ పరిశ్రమలో భాగం నీకు బాధ్యత ఉందని చెప్పడానికే వాళ్ళని పిలిచారని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ముందుగానే ఈ జబ్బు రాకముందే దాన్ని స్క్రీన్ చేసుకొని మనకి ఇబ్బంది జబ్బు వచ్చి ఇబ్బంది పడేదానికంటే ఎలా మనం దాన్ని అవాయిడ్ చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించేదానికి ఈ మాస్టర్స్ మెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరాటం తప్పదని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ 11వ జిల్లా మహాసభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాయని దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు కేంద్రం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తామనడం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్యాస్ కంపెనీల్లో కార్మిక చట్టాలు అమలు చేయాలని అక్రమంగా తొలగించిన కార్మికులను పనిలో పెట్టించాలని చట్టబద్ధ వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు మహాసభకు ముందు అడితి సెంటర్ నుండి గ్యాస్ డెలివరీ కార్మికుల మహాప్రదర్శన ఆర్యపురం తుమ్ములావ కృష్ణానగర్ దేవిచౌక్ పురం బస్టాండ్ మీదుగా విక్రమ హాల్ వరకు ప్రదర్శన సాగింది అనంతరం జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ ఏఐకేఎంఎస్ నాయకులు వల్లూరు రాజబాబు గెద్దాడ సూరిబాబు పి బసవయ్య ప్రసంగించారు మహాసభ అనంతరం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది గౌరవ అధ్యక్షులుగా కోరాడ అప్పారావు అధ్యక్షులు జి వీరభద్రరావు ప్రధాన కార్యదర్శిగా జే వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా ఎన్ దుర్గారావు మాగాపు రాజు పోసియా సహాయ కార్యదర్శులుగా డి శ్రీనివాస్ జి రాజ్కుమార్ రామకృష్ణ కోశాధికారిగా పి రాంబాబులతో పాటు 17 మందితో నూతన కార్యవర్గం ఎంపికైంది మేము తీవ్రంగా దుయ్యబడతా ఉన్నాం మోడీని గద్దె దిగే వరకు కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పుకొట్టే వరకు కూడా మా కార్మిక వర్గం మా గ్యాస్ డెలివరీ కార్మికులు పోరాడతారని గ్యాస్ కంపెనీలలో కార్మిక చట్టాల అమలు కోసం భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం కోసం కార్మికులందరినీ సంఘటిత పరచడం కోసం వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని ఈ మహాసభల సందర్భంగా మరోసారి ప్రతిజ్ఞపూనుతా ఉన్నాం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజమండ్రిలో సుడిగాలి పర్యటన చేశారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో ఆదివారం రాష్ట్ర మంత్రుల బృందం విస్తృతంగా పర్యటించింది పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రులు కురసాల కన్నబాబు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ బార్ఘాని భరత్రాములు కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు రాజమండ్రి నగరపాలక సంస్థ రూపొందించిన కొత్త వెబ్సైట్స్ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు ఐదు కోట్లతో కొనుగోలు చేసిన పొడి చెత్త తడి చెత్త సేకరించే మినీ వాహనాలను ప్రారంభించారు ఆవ ప్రాంతంలో 4 కోట్లతో నిర్మించిన ఆధునిక జంతు వధశాలను ప్రారంభోత్సవం చేశారు కంభాల పార్కులో 6.54 కోట్లతో నిర్మించిన డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ ప్రారంభించారు తుమ్మలావ నగరపాలక సంస్థ నాడు నేడు ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు
గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రి పాత సోమాల అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ మహాగురుస్థాన్ క్షేత్రం వారిచే అమ్మవారికి పల్లకీ సేవ, ఉయ్యాల సేవ, కోలాటం, సాయిబాబా భజన నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ మార్ఖాని భరత్రాం విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యం వహించారు. అలాగే ఆదివారం అమ్మవారికి పూజలు, లడ్డూపాట నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని బర్మా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఫల్గుణ ఉత్తర పూర్ణిమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయం విద్యుద్దీప కాంతులతో ధగధగలాడింది. స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కోరుకొండ రోడ్లోని పిఎన్టీ కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా కుంకుమ పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ అర్చకుడు పెరవలి శారదాచార్యులు, పెరవలి సాంబశివాచార్యులు, కమిటీ సభ్యులు కుప్పిశెట్టి వెంకటేశ్వరరావు, దిగవల్లి పవన్, వంగపండు లక్ష్మీనారాయణ, మానే దినేష్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్, బంకా వెంకటరెడ్డి బ్రదర్స్ పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి శంకరమఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా హోమాలు, పూజలు నిర్వహించారు. ఉత్తరాధికారి మామిడన్న శేషగిరిరావు ఆధ్వర్యాన ప్రధానార్చకులు వెలవెలపల్లి తాతయ్యాచార్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గెడ్డం రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ శంకర సేవా సమితి సభ్యులు అందరూ కూడా ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమానికి, అలాగే పైన ఉన్నటువంటి ఈ విద్వత్సభకి విచ్చేసి సభను జయప్రదం చేయాలని కోరుతూ శ్రీ దత్తసాయి మందిరం దేవీచౌక్ రాజమండ్రి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో శ్రీ దత్తసాయి మందిర నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవీచౌక్ వర్తక సంఘం సభ్యులు, స్థానిక వ్యాపారస్తులు మరియు స్థానిక పెద్దలు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మందిరానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండేవండి, ఇంతవరకు వ్యవస్థాపకుడిని, వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా ఉన్నాను. ఈ రోజు నుంచి కొత్త కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కొంతమూరు గ్రామంలో పేదలకు వస్త్రదానం చేశారు.
జస్విత ఎంటర్ప్రైజెస్ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు మనీష్ ఫంక్షన్ హాల్లో గోదావరి జిల్లాలోని డాక్టర్స్ ఆర్ఎంపీ డాక్టర్స్ మెడికల్ రిప్రజెంటేటివ్లకు కంపెనీ అధిపతి పట్నాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడిన వారికి సత్కారాలు చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడారు. అనంతరం సామాజిక స్పృహతో పేద వృద్ధులకు వస్త్రాలు దుప్పట్లు దోమతెరలు అందజేశారు. ముఖ్య అతిథులుగా బీఎంపీ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు లంక సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొమ్మా శ్రీనివాస్, ట్రెజరర్ పివి శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు యానాపు యేసు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. ఊర్లలో దోమల సమస్య ఏ విధంగా అయితే ఉందో, సో అలాంటి బాధలు కొంతమందికైనా నేను ఆ బాధల నుంచి తొలగించాలని చెప్పి కొంతమందికి దోమతెరలు పంచాలని, అలాగే పేదలకు చీరలు పంచాలని, మహిళ వృద్ధులకు అదేవిధంగా దుప్పట్లు పంచాలని ఒక మంచి ఆలోచన వచ్చిందండి. దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు. ఈ సక్సెస్ని మేము ముందుగానే ఊహించు. దిస్ జస్ట్ ట్రైగ్రామ్ మాత్రమే. ముందు ముందు సినిమా బాగుంటుందని అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నృత్యోత్సవానికి కళాకారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ రాజమహేంద్రం వారు నిర్వహిస్తున్న ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఫెస్టివల్ ఈ నెల 28వ తేదీలో స్థానిక రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ఫెస్టివల్ ఉత్సవాలు జరుగుతున్నాయి. 28వ తారీఖు ఉదయం 7 గంటలకు జ్యోతి కార్యక్రమంతో ప్రారంభమై జ్యోతి ప్రజ్వలనకు రాజమహేంద్రవరం నగర ప్రముఖులు, నాట్యాచార్యులు వైజాగ్ తాళపాక సందీప్ మరియు రాజమహేంద్రవరం లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కాగా ప్రారంభంలో ఏడిది నాగేశ్వరరావు శిష్య బృందం ప్రథమంగా వినాయక ప్రార్థనతో ప్రారంభించారు. తదుపరి ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన నాట్యాచార్యులు వాళ్ల శిష్యులతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా ఈ ఉత్సవ సంబరాలలో పాల్గొంటున్నారు. నగర ప్రముఖ నాట్యాచార్యులు బ్రహ్మశ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి, సేవా కూచిపూడి ఆర్టిస్ట్ పెదప్రోలు భావన హాజరవ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన నాట్యాచారులు అందరికీ కూడా గురు సత్కారాలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమ నిర్వాహకులు లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ గురువులు నాట్యాచార్య ఏడిది నాగేశ్వరరావు తెలియజేశారు. రాజమండ్రి ఆర్సీఎం చర్చిలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం దేవాలయం దివ్య రక్షకుని దేవాలయం నందు రెవరెండ్ ఫాదర్ బి మనోజ్ కుమార్ వారి నేతృత్వంలో మ్రానుకొమ్మల పండుగ సుమారు 300 మంది దైవ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ జ్యోతికుమారి ఆధ్వర్యంలో సుమారు 60 మందికి రక్తదానం చేశారు. డాక్టర్ పి సుజాత, పి కొండలరావు, ఎస్ఎల్ నాథన్, వై ఎర్మియా, టి శ్రీను, ఎం భాస్కర్రావు, టి విజయ్, జే దాసు, ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మూడు రాజధానులు మా విధానం, న్యాయస్థానాన్ని ఒప్పించి రాజధానిలో ఏర్పాటు చేసి తీరుతాం, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ ప్రక్రియలోనే ప్రభుత్వం ఉందని విశ్లేషణ. ఘనంగా పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు, పల్లకీ సేవ కోలాటంలో పాల్గొన్న పలువురు భక్తులు. లాస్యప్రియ నృత్య నికేతన్ ఆధ్వర్యంలో అంబరాన్ని తాకిన నృత్యోత్సవం, విశేష ప్రతిభను ప్రదర్శిస్తున్న కళాకారులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.